ఇక ప్రచార ఆర్భాటం ముగిసిపోయింది, పైసల ఆర్భాటం ప్రారంభమైపోయింది. వినబడుతున్నటువంటి గ్రౌండ్ లెవెల్ లెక్కలు ఒకప్పటి కొడాలి నాని స్టైల్ ఆఫ్ పాలిటిక్స్. గతంలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారు కీ రోల్ పోషిస్తూ కాంగ్రెస్ పార్టీకి పిసిసి చీఫ్గా, సిఎల్పి లీడర్గా, తర్వాత ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా కొడాలి నాని తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. అన్నాళ్ళు కూడా నాని అక్కడ గెలుస్తూ వస్తూ వచ్చారు గుడివాళ్ళ. అక్కడ ప్రత్యేకించి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఎప్పుడూ తెలుగుదేశమే గెలుస్తూ ఉండేది నాని ఉన్నంత వరకు కూడా. ఆయన అనుసరించే విధానం ప్రతిసారి కూడా కృష్ణా జిల్లాలోనే కాదు, కోస్తా అంతా కూడా చర్చకు వచ్చేది. ఎట్లా అంటే మొత్తం గుడివాడలో తెలుగుదేశానికి ఓట్లేసేటువంటి ప్లేసెస్తో సంబంధం లేకుండా వాళ్ళకేమో ఇంటింటికి వెళ్తారు, నమస్కారం పెడతారు, ప్రచారం చేస్తారు. వాళ్ళకి 500 రూపాయలు ఇచ్చినటువంటి కొన్ని చోట్ల ఉన్నాయి, కొన్ని చోట్ల అసలు ఇచ్చేవాళ్ళు కాదు. అదే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడేటువంటి ఏరియాలో మాత్రం అంటే భారీగా అసలు రేటుని ఒక ఓటు రేటు 2000 రూపాయల దాకా పట్టుకెళ్ళింది. చిట్ట చివరి అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజులలో మున్సిపాలిటీని గెలుచుకున్నటువంటి సందర్భంలో ఓటుకి 2000 దాకా వెళ్ళింది. అదే పెద్ద చర్చ మున్సిపల్ ఎన్నికల్లో ఓటుకి 2000 అన్న అంత స్థాయి దాకా ప్లాన్ చేసి ఆనాడు గెలిపించుకొచ్చింది. అంటే అవతల వాళ్ళ ఓట్లని డబ్బులు ఇచ్చుకునేవాళ్ళు అనమాట మెయిన్. అప్పుడు 100 మందికి ఇస్తే 100లో 50 అయితే ఇలకబడే, తద్వారా తమ ఓటు ప్లస్ అది గెలిపి గెలిచేవాళ్ళు. ఇప్పుడు అదే స్ట్రాటజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తోంది అన్నటువంటి మాట, ఎస్పెషల్లీ కృష్ణా గుంటూరు జిల్లాల్లో. ఎందుకు అంటే టఫ్ ఫైట్ వచ్చింది ఇటు చంద్రబాబు గారి టూర్ నేపథ్యం, ఇంకోటి అమరావతి సెంటిమెంట్ని రైట్ చేసినటువంటి నేపథ్యంలో ఒక టఫ్ ఫైట్కి వచ్చింది కాబట్టి ఈ జనసేనని కలుపుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ 2-1 సంకేతం ద్వారా ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం బలపడకూడదన్నటువంటి సెంటిమెంట్ని తీసుకెళ్తున్నటువంటి ప్రయత్నం ప్రారంభమైన నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్లో సగం అంటే ఒక మున్సిపల్ డివిజన్కి ఒక కార్పొరేటర్ స్థాయిలో 50,000 ఓట్లు ఉంటే 25,000లో సగం మందికి అంటే 13,000-12,500 మందికి తలా 1,000 రూపాయలు ఇవ్వాలన్నటువంటి రూట్లో వైసీపీ వెళ్తుందన్నటువంటిది. అంటే పార్టీ కావచ్చు, మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ముగ్గురు కలిసి పెట్టుకుంటారన్నటువంటిది ఒక ప్రచారం గ్రౌండ్ లెవెల్లో నడుస్తోంది. తెలుగుదేశం పార్టీకి వచ్చేటప్పటికి పార్టీ పరంగా ఆదాయం పెద్దగా ఖర్చు పెడుతున్నటువంటిది లేదు. లోకల్గా ఈ ఎంపీ క్యాండిడేట్లు కొంత, అభ్యర్థి కొంత అన్నటువంటిది. వాళ్ళది లెక్క చూస్తే వీళ్ళు 1000 ఇస్తే వీళ్ళు 500 ఇవ్వగలిగిన స్థాయిలో ఉన్నారు అన్నటువంటిది. ఇది ఇంకా పోటీ తీవ్రమైతే కనుక రేటు పెరిగే అవకాశం ఉంది, వీళ్ళు 1000 ఇస్తే వాళ్ళు 2000 ఇవ్వడానికైనా రెడీ అన్నటువంటిది గ్రౌండ్ లెవెల్లో వినబడుతున్నటువంటిది. ఇక పంపిణీలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఏం జరుగుతుందో ప్రజలకే తెలుస్తుంది.